अग्रज हस्तिनापुरी पताक नेलरालिंदी अग्रज गाइस ఈ రోజు మనం అయితే మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియోకి నేను అయితే 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా సరే మన వీడియో టార్గెట్ అనేది రీచ్ అయిపోతది లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియో అయితే చూడండి దీనిని ఉన్నతంగా ఉంచగలిగే స్తంభం కూడా విరిగి పడిపోయింది అగ్రజ हस्तिनापुरी पताकं नेलरालिंदी नाकु अंता तेलुसु विदुरा मत्तं तेलुसु नाकु पांडु पुत्रुलु निर्दाक्षिण्यंगा हस्तिनापुरी पर्वु प्रतिष्ठलपै आक्रमण चेसारु ऐदुगुरु एकमै आक्रमण चेसारु विदुरा पेद तंड्री पवित्र देहान्नि शरालतो बल्लालतो तूट्लु तूट्लुगा पड़िचारु आ दुष्टुलु विदुरा तूट्लु तूट्लुगा पड़िचारु पांडुपुत्रुला अग्रजा मी पुत्रुले वारिपै आक्रमण चेसारु ओक वृद्धुनिकी जीवित चरमांकल्लो तृप्तिगा सेदतीरालन्न कोरिक उंटुंदि कानी वारि चेतिकि शस्त्रान्निच्चि अक्कड रणभूमिलो निलबेट्टिन वारु तम पुत्रुले प्रेम आदरण पुंदे अधिकारमुन्न वारिनी वयसुलोनू अनुभवंलोनू पेद्दलैन वारिनी विविध रकालुगा अवमानिंची पराभविंची गायपर्चिन वारु तम पुत्रुले वारि शय्य मातृ हृदयं कन्ना कोमलंगा उंडवलसिंदि अग्रज आ वृद्धुडु ई रोजु अंबुल शय्यपै पडुकुनि उन्नारु तम पुत्रुल कारणंगाने पक्षुलु कूडा तम गूटिनि वदिलि वेळ्ळिनप्पुडु आ गूटिकि हानि कलिगिंचवो अग्रज कानी तम पुत्रुलु ई भवनं कप्पुने तगलबेट्टारु महामंत्री महामंत्रिनि कादु अग्रज आ पदविनि नेनु त्यजिंचानु ए रोजुन ఈ యుద్ధం ఆరంభమైందో ఆ రోజు ఒకవేళ మీరు నన్ను దండించాలనుకుంటే అందుకోని మీ ఖడ్గాన్ని వధించండి నన్ను శిరచ్ఛేదం చేసేయండి కానీ ఈ రోజు నేను మౌనంగా ఉండలేను అటువంటి సంతానానికి జన్మనిచ్చిన మీరు జన్మించిన వెంటనే వారిని ఎందుకు వధించలేదు విదురా చూస్తున్నావుగా చూడు నా చేతులలో ఇప్పుడు శక్తి లేదు విదురా నా కాళ్ళు నా దేహ భారాన్ని మోసేందుకు సిద్ధంగా లేవి రోజు ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో మీ అగ్రజుని మనసును గాయపరచకు ప్రియ సోదరా గాయపరచకు మీ అగ్రజుని త్యాగం మనసును గాయపరిచింది తమ పుత్రులే అగ్రజ అగ్నిరవల స్థానం కొలిమిలోనే ఉండాలి వాటిని సింహాసనంపై ఉంచలేము మీ పుత్రులు మన కులానికి అగ్నిరవలు అగ్రజ కానీ మీరు ఆ పుత్రులకు సింహాసనాన్ని ఇవ్వాలని ప్రయత్నించారా ఇది మీకు కురువంశానికి కలిగిన దౌర్భాగ్యం అగ్రజ మిమ్ము నేను ఎన్నడూ త్యజించాను అగ్రజ అంతేకాదు మీ మృత్యు సమయంలో కూడా నేను మిమ్మల్ని సమీపించను మీ నీడ కూడా నాకు అగ్నిశగల అనిపిస్తోంది అగ్రజ మహారాజు యుధిష్ఠిరుని ఆగమనం వరకు నేను ఈ నగరాన్ని సింహాసనాన్ని శక్తివంచన లేకుండా రక్షిస్తూ ఉంటాను కానీ గుర్తుంచుకోండి అగ్రజ ఎన్ని రోజులు ఈ యుద్ధం జరిగిందో ఇంకా అన్ని రోజులు ఈ యుద్ధం కొనసాగదు మీ నూరుగురు పుత్రులు అవశ్యం హతమవుతారు శీఘ్రమే పాండుపుత్రులు విజయులై యశస్సును కడిస్తారు కానీ మీరు ఇక్కడే ఇలా అంతపురంలోనే ఉంటూ రక్తాశ్రువులు చిందిస్తారు అగ్రజ ఇది మనస్ఫూర్తిగా నేను మీకు ఇస్తున్న శాపం
శాపం శాపం వద్దు 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 విదురా వద్దు విదురా 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 గాంధారి 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 వృద్ధురాలనైపోయాను. ఒక్కరోజులో నేను ఒక జీవితకాల దుఃఖాన్ని అనుభవించి వృద్ధురాలనైపోయాను. మాత, ఈరోజు మనందరి మనస్సుపై భరింపరాని భారం పడింది. ఇదెక్కడి వైచిత్ర్యం మాత? భవిష్యత్తు మాకు తెలుసు. అందుకోసం స్వయంగా పితామహులే మమ్మ సిద్ధం చేశారు. కానీ భవిష్యత్తు వర్తమానం కాగానే హృదయం దాన్ని సహించలేకపోతుంది మాత. యథార్థం చెప్తున్నావు పుత్ర. దుఃఖం గురించిన భావన మనిషిని భయభ్రాంతుల్ని చేస్తుంది. కానీ దుఃఖాన్ని అనుభవించటం వారి హృదయాన్ని పిండేస్తుంది. అణువణువున అది సూదులతో గుచ్చినంతగా బాధ పెడుతుంది. కానీ సరైన సంకల్పంతో దుఃఖాన్ని జయించవచ్చు పుత్ర. అయినా బాధ నుంచి విముక్తి మాత్రం కలగదు వచ్చా? అత్తయ్య, కర్తవ్యం సదా బాధనే కలిగిస్తుంది. అందుకే అందరూ కర్తవ్యాన్ని త్యజించి పారిపోతుంటారు. ఈ యుద్ధం మనందరి కర్తవ్యం. ఈ యుద్ధంలో ఎందరు యోధులు మరణించినా వారి మరణానికి దుఃఖాన్ని మనందరం కలిసి యుద్ధం పూర్తయిన తరువాత అనుభవిద్దాం. జీవన పర్యంతం కన్నీరు కారుద్దాం. కానీ ఇప్పుడు దుఃఖం గురించి ఆలోచించరాదత్తయ్య. పాంచాలి యథార్థమే పలికింది మాత. రణభూమిలో యోధుడు తన గాయాల గురించి బాధపడితే మరునాడు రణభూమిలో వానికి నిలబడే సాహసం ఉండదు మాత. అయినా ఇప్పుడింకా యుద్ధం పూర్తి కాలేదు. మేము రేపటి వ్యూహంపై దృష్టిని కేంద్రీకరించాలి. మాకు ధైర్యం సన్నగిల్లరాదని ఇందుకే పితామహులు తమ ప్రాణాలు నిలుపుకున్నారు మాత. మేము శ్రద్ధగా పితామహులకు సేవ చేసుకుంటాం. వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేద్దాం. వంతుల వారిగా మనందరం పితామహులకు సేవ చేసుకుందాం. పాంచాలి, పితామహుల కోసం భోజనం సిద్ధం చేయి. ఈరోజు నేను వారికి సేవలు చేస్తాను. పితామహ, మీకోసం కొన్ని ఔషధాలను తీసుకువచ్చాను. కొద్దిగా భోజనం కూడా తీసుకొచ్చాను. వాటిని సేవించండి. పుత్ర అర్జున, నా ఈ దేహానికి భోజనం, ఔషధాలు, జలం ఇత్యాదితో అవసరమే ఉంది. కాని పితామహ, వీటి బాధకు కొంత ఉపశమనం కలిగితే మా మనస్సులో బాధకు కొంత ఉపశమనం కలుగుతుంది. పితామహ, మీరు మమ్ము యుద్ధం చేయమని ఆదేశించారు. కానీ మీరు ఈ స్థితిలో ఇలా ఉండగా పితామహ, మా భుజాలకు బలం ఎక్కడి నుండి వస్తుంది? ఎలా యుద్ధం చేయగలం మేము? మాపై కృప చూపండి పితామహ. నేను అడిగే ప్రశ్నకు సమాధానమివ్వు. ఒక మనిషిని ఔషధాలు రోగ విముక్తుణ్ణి చేయగలవా పుత్ర? లేదు పితామహ, శరీరం స్వతః సిద్ధంగా స్వస్థత పొందుతుంది. ఔషధాలు కేవలం సహాయపడతాయి. సరిగ్గా చెప్పావు నీవు అర్జున. నా ఈ శరీరానికి కూడా ఇప్పుడు ఈ ఔషధాలతో ఏ అవసరమూ లేదు. నా శరీరానికి స్వస్థత పొందాలన్న కోరిక లేదు. ఉత్తరాయణం వచ్చే వరకు నేను నా దేహాన్ని విడిచిపెట్టను. ఇంతకంటే ఎక్కువగా నాకు ఇంకేమీ అవసరం లేదు అర్జున. పితామహ, ఈ మంచినీరైనా సేవించండి. నేను గంగాదేవి పుత్రుడను. ఈ జలంతో నా దాహం ఎలా తీరుతుంది పుత్ర? నాలోని అణువణువు ఈ దేహం ఎందులో కలిసిపోనుందో ఆ జలం కోసమే పరితపిస్తోంది పుత్ర. మా మాతను నా చెంతకు పిలిపించే శక్తి నీలో ఉంది పుత్ర. కాని కురుక్షేత్రంలోని ఈ భూమి రక్తసిక్తమై కఠినంగా మారిపోయింది. ఆ కాఠిన్యం భూమిదైనా లేక మనస్సుదైనా పవిత్రతను ప్రవేశించనివ్వదు. ఈ భూమిలో
మా మాత ప్రవేశించేందుకు నీవు మార్గం ఏర్పరచు పుత్ర. ఇప్పుడు నాకు ఇదే సంతృప్తినిస్తుంది. నన్ను క్షమించండి మాత, ఈరోజు మీకు నేను ప్రణామం చేసేందుకు లేచి నిలబడలేను. పుత్రుని ప్రణామాలతో సంతృప్తి చెందేది తండ్రి పుత్ర, మాతకు మాత్రం నిజంగా సంతృప్తి కలిగేది తన పుత్రుడు. వాని శిరస్సును తన ఒడిలో ఉంచినప్పుడే పాండుపుత్ర అర్జున, ఈరోజు నుండి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి నా పుత్రుని చూసుకుంటాను. నీకు ఈ బాధ్యత నుండి ముక్తి కలిగింది వత్స. దేవవ్రతుని బాధను చూసి నీవు దుఃఖించకవచ్చా? ఎంతో అదృష్టం ఉండాలి ఎవరికైనా. ఇలా వృద్ధావస్థలో మళ్లీ బాల్యాన్ని పొందే అవకాశం లభించాలంటే వెళ్ళు, వెళ్ళి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎపిసోడ్ అయితే చూసారు కదా, ఎపిసోడ్ గురించి మీకు ఈ ఎపిసోడ్ లో ఏమర్థమైందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ మహాభారతం ఎపిసోడ్ లో ఈ వీడియోలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఆ క్యారెక్టర్ నేమ్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మహాభారతం ఎపిసోడ్స్ మన ఛానల్ ప్లే లిస్ట్ లో అయితే డైలీ డే బై డే అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేనైతే ఐకార్డ్స్ లోని అలాగే వీడియో ఎండ్ లో మీకు మహాభారతం ఎపిసోడ్స్ యొక్క ప్లే లిస్ట్ అయితే పెడతాను, మీరు వెళ్లి చెక్అవుట్ చేసియచ్చు. ఇంక జై శ్రీకృష్ణ అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?